నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ టు భవానీస్ తెలంగాణ వంటలు ముచ్చట్లు ఈరోజు స్పెషల్ హలీం తీసుకొచ్చాను బాహుబలి స్పెషల్ చికెన్ హలీం ఏంటి బాహుబలి అనుకుంటున్నారా ఇది మేము ఒకసారి గ్రిల్ 9 రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నాము ఇది ఎప్పుడు తినే నార్మల్ హలీం కన్నా ఈ బాహుబలి చికెన్ హలీం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నార్మల్ హలీం ఏంటంటే జస్ట్ నెయ్యి వేసుకొని కాజు అవి ఇవి వేసుకొని తింటాం కానీ దీంట్లో స్పెషల్ ఏంటో తెలుసా సరే చెప్పడం ఎందుకు చేసి చూపిస్తాను రండి దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు మినపప్పు దొడ్డు రవ ఎర్రపప్పు పచ్చిమిర్చి బాదం మసాలా దినుసులు కాజు కొత్తిమీర పుదీనా ఉప్పు అల్లం ఎల్లిగడ్డ చికెన్ చికెన్ని నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మీ ఇష్టం పెద్దగా ఉన్నా ఓకే ఫ్రెష్ క్రీమ్ తందూరి చికెన్ ఫ్రైడ్ ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై చికెన్ సూప్ డబల్ ఎగ్ సోనాది నెయ్యి కారం పసుపు నిమ్మకాయ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇందాక నేను ఏవైతే చూపించినానో పప్పులు బాదాము కాజు అవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది దాన్ని మ్యాక్సిమం మాడనివ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక వేయించుకునే అన్ని అందులో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇదిగో ఇట్లా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కినాక కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడెక్కినాక మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి దగ్గర కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి వేసుకున్నాక నెక్స్ట్ చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చికెన్ వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనం నెక్స్ట్ కూడా వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కూర వేగినాక నేను రెండు పెద్ద గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసినాక కుక్కర్ మూత పెట్టుకోవాలి 5-6 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది మూత తీసి చూసినాక జర్ర కూర ఇట్లా ఉడుకుతుంది ఇంకా మొత్తం స్మాష్ కావాలి అంటే పప్పు గుత్తతోనే జర స్టవ్ మీద పెట్టుకొని రుబ్బుకోండి ఇట్లా అవుతుంది ఇట్లా చికెన్ స్మాష్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి పోసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే ముందు మనం కూర ఎలా ఉప్పు వేసుకున్నాం కదా ఫస్ట్ ఇట్లా జ్యూస్ వేసుకోండి ఇక నీళ్ళు మసిలేటప్పుడు మనం ఇందాక పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి లేకపోతే గడ్డల్లాగా తయారవుతుంది చూసిత ఇట్లా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటా నేను కలుపుకున్నా మీరు కూడా గట్లనే వేసుకొని కలుపుకోండి ఇదిగో బాహుబలి హలీం రెడీ అవుతుంది చికెన్ హలీం అట్లనే చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూనే ఉండాల జర నెయ్యి వేసుకోండి రెడీ అయినట్టే బాహుబలి చికెన్ హలీం దీనికి పేరు ఎందుకు వచ్చింది తెలుసా ఈ చికెన్ బాహుబలి హలీంకి చికెన్ హలీంతో పాటు
డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఇందులో మనకి హలీంతో పాటు ఇస్తారన్నమాట. అదేంటంటే తందూరి చికెన్, బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్లో కూడా స్పెషల్ ఉంది, డబుల్ సోనా బాయిల్డ్ ఎగ్ అది డిఫరెంట్ ఎగ్, ఫ్రెష్ క్రీమ్, బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసి మనకి ఇస్తారు. అదే బాహుబలి చికెన్ హలీం. నచ్చిందిలే మీ అందరికీ? ఓకే, నా ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎర్ర సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.